హైదరాబాద్ సోమాజిగూడ డిజిక్విస్ట్ అకాడమీలో డిజిక్విస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ స్కిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాబ్ ఫెయిర్ నిర్వహించారు. తమ సంస్థ ద్వారా యానిమేషన్, గ్రాఫిక్స్ డిజైనింగ్, టెక్నాలజీ, గేమ్ ఆర్ట్స్ డిజైనింగ్, 3D యానిమేషన్, అడ్వాన్స్ విజువల్స్ ఎఫెక్ట్ లాంటి రంగాల్లో శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇస్తామన్నారు డిజిక్విస్ట్ అకాడమీ సౌత్ రీజియన్ హెడ్ జ్యోతి జోషి. పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ డిపార్ట్మెంట్ నుంచి ఇది కేటీఆర్ సార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంటాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్, మన తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేస్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా ఈరోజు మన డిజిక్వెస్ట్ అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళు ఇక్కడ ఒక జాబ్ ఫేర్ నిర్వహిస్తున్నారు. ఎందుకు అంటే ఈ పర్టికులర్ సెక్టార్లో మనకి గ్రోత్ అనేది చాలా ఉంటుంది. కొందరు స్టూడెంట్స్కి తెలిసి వాళ్ళు చూస్ చేసుకుంటారు, కొందరు తెలియక ఆ సెక్టార్ స్కిల్ గురించి తెలియక కూడా ఆపర్చునిటీస్ లూజ్ చేసుకునే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో ఆ స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించడానికి ఈరోజు మనకి ఇట్లాంటి జాబ్ ఫేర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో దాంట్లో నేను డిజిక్వెస్ట్ అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ డెవలప్మెంట్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే 29వ రోజున మన వరంగల్లో కూడా సేమ్ జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది మన మెప్మా ఆధ్వర్యంలో. దీంట్లో ఏంటంటే ఫార్మా, బ్యాంకింగ్, మన మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ డెవలప్మెంట్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ పార్టిసిపేట్ చేస్తూ దాదాపుగా 4000 మంది విద్యార్థులకి